పర్యావరణ పరిరక్షణ రోజులను తెలిపే క్యాలెండర్ ప్రతి ఒక్కరికి అవసరమే అని ఆంధ్ర యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ సైన్స్ ప్రొఫెసర్ ఈ ఉదయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ముద్రించిన పర్యావరణ పరిరక్షణ రోజుల క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 16 సంవత్సరాలుగా క్యాలెండర్ను ముద్రించడం అభినందనీయమన్నారు. ఒకవైపు గాలి, నీరు, భూమి విషతుల రసాయనాలతో నిండిపోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఫా ట్రస్ట్ ప్రతినిధి వి నర్సింగ్, సెంట్రల్ యూనివర్సిటీ బాటనీ విద్యార్థి జోష్నవి, ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు బి భరద్వాజ్ కుమార్, ఏ వెంకటరమణ, సిహెచ్ రాజేశ్వరి, ఏ సూర్యనారాయణ, బి యామిని నారాయణరావు, నాని ధర్మ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ మిత్రులకు అభినందనలు. ఈరోజు గ్రీన్ క్లైమేట్ యాక్షన్ గ్రూప్ రత్నం గారి సారథ్యంలో గ్రీన్ క్లైమేట్ టీంలో సభ్యులు కూడాను, తర్వాత ఎకో వైజాగ్ సభ్యులను అందరం కూడాను ఇక్కడ గ్యాదర్ అయి ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ని 2024 సంవత్సరానికి రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఈ క్యాలెండరు దీన్ని ఎందుకు అంటున్నామంటే ఎన్విరాన్మెంటల్ క్యాలెండర్ అని చెప్పేసి ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడాను ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ కంటెంట్. ఆ ఎన్విరాన్మెంట్ స్లోగన్సే కాకుండా ఎన్విరాన్మెంటల్ డేస్ సంవత్సరం పొడుగుతూ ఎన్విరాన్మెంట్ మీద ఈ యొక్క ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయడానికి, వాళ్ళకి అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ మీద క్రియేట్ చేయడానికి ఏ ఏ విషయాల గురించి వాళ్ళకి చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు భూగోళం మీద వాటర్ అనేది దాన్ని ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అంటాం. ఆ వాటర్ ఎంత ఉన్నది, దాదాపుగా 97 సముద్రాల్లో లాక్ అయి ఉంది. 2% ఈ గ్లేషియర్సు, పోలార్ క్యాప్స్ ఇలాంటి వాటిల్లోనూ లాక్ అయి ఉన్నది. అది సాలిడ్గా ఉంది, ఇదేమో సాల్టిష్గా ఉన్నది. ఇక మిగిలింది ఎంత ఉన్నది, ఓన్లీ 1%, బిలో 1%. ఆ 1%లో మనం తాగడానికి ఎంత ఉన్నది, ఎంతమందికి తెలుసు ఈ విషయము, less than 1%. కానీ మనకేం చేస్తున్నామంటే ఆ వర్షాలప్పుడు, వరదలప్పుడు, ఆ నదుల మీద, ఆ వంతెల మీద దాటేటప్పుడు ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ని చూసేసి, ఆ ఫ్లడ్ వాటర్ని చూసి, అబ్బో వాటర్ ఈజ్ ప్లెంటీ, ఇట్ ఈస్ సర్ప్లస్ అనేటువంటి ఆ భావనలో ఏం చేస్తున్నామంటే ఆ వాటర్ రిసోర్స్ని మేనేజ్ చేసుకోవాలన్న విషయమే మనం మర్చిపోతున్నాం. అలాగనే ఓజోన్ ఉంది. అసలు ఓజోన్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఎలాగ డిప్లీట్ అవుతుందా, లేకపోతే ఆ ఓజోన్ హోల్ అనేది ఏమైనా రికవర్ అవుతుందా ఏమిటి అనేది ఎంతమందికి తెలుసు. అలాగే రకరకాలుగా ఇప్పుడు దీంట్లో పొల్యూషన్ డే ఉన్నది, బయోడైవర్సిటీ డే ఉన్నది, ప్రతి విషయం గురించి కూడాను. అలాగనే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత, ఎలా పెరుగుతుంది అది, కార్బన్ ఎమిషన్స్ మీద మనం ఎందుకు ఇలా చేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచాన్ని ఈరోజు వణికిస్తుంది, దాని యొక్క రామిఫికేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ భయానకంగా ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడాను మనం దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి, తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని తెలియడానికి ముందు దాని మీద అవగాహన రావాలి. అవగాహన అంటే అందుకోసమే ఈ ఎన్విరాన్మెంటల్ డేస్ని ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజుని ఏర్మార్పు చేయడం. ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో యూనివర్సిటీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా 2-వీలర్స్ ఉన్నాయన్నమాట. 2-వీలర్స్ బదులు ప్రతి ఒక్కరు సైకిల్స్ వాడితే అది ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా ఒక సోషల్ వర్క్ విద్యార్థిగా దానికోసం ఏమైనా చేద్దామనే ఆలోచన అయితే ఉంది. సో ఈ క్యాలెండర్ గురించి మాట్లాడాలంటే, ఏదైతే మనం నార్మల్ క్యాలెండర్లో పండుగలు ఇవన్నీ ఉంటాయన్నమాట, సో ఈ క్యాలెండర్ చూసుకుంటే ప్రకృతికి సంబంధించి మనం ఎట్లా ప్రకృతిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఎలా మనం దీన్ని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఉందన్నమాట. పర్యావరణ పరిరక్షణ మనం రక్షించడానికి, అలాగే పక్షుల్ని, మొక్కల్ని పెంచడానికి అన్నిటినీ క్లియర్గా ఏ వ్యాధులు ఏ టైంలో ఇది అవుతాయో, దాన్ని ఎన్విరాన్మెంటల్లో మనం ఏం సేవ్ చేయగలం అన్నీ విపులంగా ఇచ్చారు క్యాలెండర్లో. ఇది ప్రతి స్కూల్లోనూ ఉండవలసిన క్యాలెండరు. పిల్లలకి పాఠాలతో పాటు ఎన్విరాన్మెంటల్ కూడా
చెప్పాలి టీచర్స్ అందరూ. అలాగే గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ ఇస్తే మన ఎన్విరాన్మెంట్ కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ మహానగరంలో ఇప్పుడు మన కాంక్రీట్ జంగిల్లో ఎక్కువ మొక్కలు లేకపోవడం వలన పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అవన్నీ పరిరక్షించాలనే కార్యక్రమంతో ఈ గ్రీన్ క్లైమేట్ టీము చాలా పోరాడుతుంది. మనం ఈ క్యాలెండర్ ద్వారా డిఫరెంట్ డేట్స్ లో మనం సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా మనకి ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది జరగడం వల్ల మనం అందరం కూడా చాలా సేఫ్గా హెల్దీగా ఉంటామని అనుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రీన్ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద అవగాహన అవేర్నెస్ అనేది కలగాలని చెప్పి ఎంత ఇలాంటి డేస్ జరుపుకోవడం వల్ల మనం ఎంతగానో ప్రొటెక్షన్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఓజోన్ ఎఫెక్ట్ అవుతుంది, నేచర్ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, సాయిల్ ఎఫెక్ట్ అవుతుంది. సో వీటి మీద ఎంతో కొంత సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకొని ఇట్లాంటి వాటిని అరికట్టాలంటే ఈ గ్రీన్ క్లైమేట్ అనేది మినిమం ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా. సో దీనికి ప్రతి ఒక్కరూ తన వంతు కృషిగా ఏం చేయాలనేది ఆలోచించి ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి కూడా ఇట్లాంటివి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఇట్లాంటి విషయాన్ని చేరవేస్తే దీనికి ఇంపార్టెన్స్ తెలిస్తే సో నేచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి సో జనాల్లోకి దీన్ని ఇంకొద్దిగా బాగా తీసుకెళ్తే మన సమాజం చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్.